మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 30 చోట్ల తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. హైదరాబాద్ లో 3 చోట్ల రైడ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారని సమాచారం. కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇదంతా రొటీన్ అని చెప్తున్నారు. ఐటీ వాళ్ల చెకప్ లో భాగమే అని చెప్తోంది మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కీలక ప్రాజెక్టులు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మెఘా కంపెనీయే నిర్మిస్తోంది. ఏపీలో పోలవరం రివర్స్ టెండరింగ్ కూడా మెఘా సంస్థని దక్కించుకుంది. ఇదే అంశంపై డీటెయిల్స్ పాండు చెప్తారు. పాండు, ఈ ఐటీ రైట్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, మొత్తానికి ఐటీ రైట్స్ అన్నది కంపెనీ అంగీకరించింది. ఇది వాళ్ళు చెప్తున్నట్టుగా రొటీన్ ప్రాసెస్లో భాగంగా ప్రతి 2 సంవత్సరాలకు ఐటీ డిపార్ట్మెంట్ చేసే రొటీన్లో చెకప్లో భాగంగా ఇది అన్నది ఐటీ రైట్స్ జరుగుతున్నది అన్న దాని మీద, రైట్సా సర్చా అన్న దాని మీద పక్కన పెడితే ఐటీ ఇన్స్పెక్షన్ మొత్తం చేస్తుంది అన్న దాన్ని మాత్రం సంస్థ అంగీకరించింది. కానీ ఇక్కడ 2 రకాలుగా చూడాలి. నార్మల్గా ఐటీ సెర్చ్ అన్నది ప్రతి దాని మీద అనుమానం ఉన్న ప్రతి కంపెనీ మీద, దేశవ్యాప్తంగా ఏ కంపెనీ మీద అయినా ఐటీ అధికారులు సోదా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాళ్ళు ట్యాక్స్ సరిగ్గా పే చేశారా లేదా అన్న అంశాలు ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా ఇన్స్పెక్షన్లో జరిగితే ఒకవేళ తేడా ఉంటే ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తారు. అదే ప్రాసెస్లో భాగంగా ఇవాళ చేస్తున్నారు. ఇది ఒక అంశం అయితే. రెండవది ఏంటంటే, ఇటీవల కాలంలో గత 10-15 సంవత్సరాల్లో కంపెనీ చాలా విపరీతమైన గ్రోత్ నమోదు చేసుకుంది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ మనం చూసుకుంటే దాదాపు 50,000 కోట్ల పైన వ్యాపారం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఏపీ తెలంగాణలో 2 కీలకమైన ప్రాజెక్టులు కంపెనీ చేయడం ఇక్కడున్న అందరిలో కూడా ఆసక్తి. వ్యాపార వర్గాల్లో ఇటీవల కూడా ప్రచురించిన దాని ప్రకారంగా చూస్తే బాగా నెట్వర్త్ ఉన్న కంపెనీలు, నెట్వర్త్ ఉన్న ఇండివిజువల్స్ దాంట్లో ఇటీవల తెలంగాణ, ఏపీ, తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి మెగా సంస్థకు చంపిన కృష్ణారెడ్డి కావచ్చు, మెగా సంస్థకు సంబంధించిన దీంట్లో చేశారు. దాంట్లో ఇది ఆసక్తి ఉంది. ఒకటి, ఇటీవల కాలంలో రివర్స్ టెండరింగ్ పోలవరం జరిగిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు నిర్వహిస్తున్న మెగా సంస్థ మీద ఇటీవల చాలా ఆరోపణలు కూడా వివిధ రాజకీయ పార్టీలు, అదేవిధంగా వ్యాపార వర్గాల్లో కూడా చాలా వచ్చాయి. దాన్ని ఆ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న ఐటీ దాడులు అనేది కీలకంగా ఉంది. అది మేజర్గా మనని అట్రాక్ట్ చేస్తున్న అంశంగా ఉంది. రెండోది, ఒకవేళ ఈ వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటికి సంబంధించి అయినా తీసుకుంటే వాళ్ళు కరెక్ట్గా చేసిన పనులకు, వాళ్ళు చేస్తున్న బిల్లింగు ఇట్లాంటి వాటికి కరెక్ట్గా ఆదాయం పన్ను వాళ్ళు ఎంత చూపించారు, అడ్వాన్స్ టాక్స్ ఎంత పే చేశారు, చెప్పిన నిబంధనలకు అనుగుణంగా ట్యాక్స్ పే చేశారా లేదా అంశాలు నార్మల్గా ఇట్లాంటి పీరియాడికల్ చెకప్స్లో ఉంటాయి. అది నార్మల్గా ఒక ఐటీ కంపెనీ, ఐటీ అధికారులు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని రొటీన్గా ప్రాసెస్ చేస్తారు. దానికి ముందస్తు ఇవ్వడం కానీ ఇట్లాంటి వాటి కానీ ఏముండదు, వాళ్ళు వచ్చి ఒకసారి చేస్తారు. కానీ ఇక్కడ ఇవాళ చేసిన దాంట్లో మొత్తంగా చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయన్నది సమాచారం వస్తుంది. కానీ కంపెనీ మాత్రం క్లారిఫికేషన్ ఇస్తున్నది ఏంటంటే కేవలం హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో మాత్రమే జరుగుతున్నాయి. ఇది 2 సంవత్సరాలకోసారి ఐటీ కంపెనీలు, ఐటీ అధికారులు వచ్చి చెక్ చేస్తారు. అన్ని కరెక్ట్గా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినవి ఉన్నాయా, కొన్ని వాళ్ళు క్లారిఫికేషన్స్ ఇచ్చిన దాంట్లో క్లారిఫికేషన్ తీసుకొని వెళ్తారు అన్నదాన్ని. నార్మల్గా ఎనీ ఐటీ అధికారులు ఇట్లాంటి జరిగినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు ఉంటే ఖచ్చితంగా కంపెనీకి సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే వాళ్ళ లెక్కలు ఇట్లాంటివి చూస్తారో వాళ్ళని డైరెక్ట్గా పిలిచి క్లారిఫికేషన్ తీసుకుంటుంది. ఈ విషయంలో మీరు ఏం చేశారు ఏంటి అని చూస్తారు. కానీ నేరుగా డైరెక్ట్గా వచ్చి ఒక కంపెనీ మీద ఐటీ రైట్స్ అని అంటే వాళ్ళు రైట్స్ అని చెప్పట్లేదు, రొటీన్ అంటే పీరియాడికల్ చెకప్ కోసం మే చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ ఇది అంటే ఇది ఒక దృష్టి పెట్టాల్సిన అంశం. ఒకవేళ చిన్న చిన్న క్లారిఫికేషన్ తీసుకోవడానికి పిలిస్తే ఐటీ అధికారులు నేరుగా ఒక ఇంపార్టెంట్ కంపెనీ, ఒక ప్రామినెంట్ కంపెనీ మీద ఏ అంటే ఐటీ అధికారులు దారి చేయరు. ఎందుకంటే అది నిబంధనలకు ఒకవేళ సిస్టమేటిక్ ఉన్న కంపెనీ ఉంటే అది ఉండదు. క్లారిఫికేషన్ కావాలంటే కంపెనీకి సంబంధించిన ఎవరైతే ఫైనాన్షియల్ అధికారులు ఉంటారో, అదేవిధంగా ఆ సంస్థకు సంబంధించిన అకౌంట్స్ చూసే చార్టెడ్ అకౌంటెంట్స్ అఫీషియల్గా ఎవరైతే వాళ్ళు నియమించుకుంటారో వాళ్ళ సంస్థకు ఒక లెటర్ పంపించి వాళ్ళని పిలిపించుకొని ఐటీ అధికారులు వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకుంటారు. నేరుగా ఒకవేళ తప్పులు జరిగాయి అన్న అనుమానం వచ్చినప్పుడు, తప్పులు జరిగాయన్న ఆరోపణలు వచ్చినప్పుడు అట్లాంటి కంపెనీ మీద ఈ చేస్తారు. ఇదే పరిస్థితి మనం ఇవాళ జరిగినట్లుగా మనం మెగా మీద భావించవచ్చు. 2 కీలక అంశాలకు సంబంధించి, ఇటీవల కాలంలో ఎలక్ట్రాన్
ఎలక్ట్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాదాపు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల్ని సంస్థ అందుబాటులోకి తెచ్చింది. అందులో ఆర్టీసీలో దాదాపు ఒక 20 బస్సుల్ని ప్రస్తుతం నడుపుతుంది. ఇది ఇటీవల ఆర్టీసీకి సంబంధించిన దాంట్లో కూడా చాలామంది కూడా ఆర్టీసీ వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నారనే అంశంలో భాగంగా ఈ బస్సుల్ని తీసుకొచ్చారు, ఇది అప్పజెప్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఇటీవల ఆర్టీసీ సమ్మెలో భాగంగా తెరపైకి వచ్చింది. అదేవిధంగా ఇవాళ మనం ఒకవేళ ఈ ఐటీ రైట్స్ని ఇంకొక రకం చేసి దేశవ్యాప్తంగా వాళ్ళకి దాదాపు 45 ప్లేస్లలో వాళ్ళకి కార్యాలయాలు ఉన్నాయి, దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇట్లాంటి ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతున్న వాళ్ళు ఏంటంటే కేవలం హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో జరుగుతున్నాయి అని వాళ్ళు చెప్పారు. కానీ మిగతా విషయాలు మనకు తెలియాల్సి ఉంది, ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అన్నది మరి కొద్దిసేపట్లో మనకి సమాచారం వచ్చే అవకాశం ఉంది. యశోద, ఓకే, థ్యాంక్ యూ పాండు.